చిన్ను అండ్ ఒప్పో A1K అని వచ్చింది, నేమ్ ఏం లేదు. సో టూ హ్యాండ్స్ రైజ్ చేసి ఉన్నాయి. సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు రీన్యూస్, ఐ విల్ యాక్సెస్ దెమ్ టు మ్యూట్ దేర్ సెల్ఫ్, అన్మ్యూట్ దేర్ సెల్ఫ్. ఓకే, ఎవరైనా ఉన్నారమ్మా ఈరోజు న్యూస్ రీడ్ చేసే వాళ్ళు? నిన్న నేమ్స్ ఇచ్చారు కదా చాలామంది. ఓకే ఓకే, నేను చిన్ను అన్మ్యూట్ చేస్తున్నాను. చిన్ను ఎవరు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి మాట్లాడండి. చిన్ను, ప్రసన్న రైజ్డ్ హ్యాండ్. ప్రసన్న అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ప్రసన్న, గుడ్ మార్నింగ్. న్యూస్ రీడ్ చేస్తారమ్మా? ఆ చేస్తాం మ్యామ్. ఓకేరా, ఇఫ్ యూ క్యాన్ యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ ద కెమెరా, ఎందుకంటే ఈ కెమెరా లాంచ్ చేయాలి. కెమెరా ఆన్ చేసుకుని. ఓకే, వెరీ గుడ్. ఓకే ప్లీజ్ స్టార్ట్. ఏంటి మ్యామ్? ప్లీజ్ స్టార్ట్ యువర్ న్యూస్. అంటే న్యూస్ పేపర్ మా దగ్గర లేదు మ్యామ్. అవునా, మన న్యూస్ రీడ్ చేస్తున్నారు? స్కైప్ అయిపోతుంది మ్యామ్. వాయిస్ క్లారిటీ లేదా? లేదు మ్యామ్, కా వినిపించట్లేదు మ్యామ్. ఓకే, యువర్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అనేది లో ఉందమ్మా, అందుకని నీకు వాయిస్ కట్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వెళ్తే నీకు క్లియర్ గా వాయిస్ అనేది వస్తుంది. ఓకేనా? అందరికి వాయిస్ బాగానే వినిపిస్తుంది కదమ్మా? ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? మెసేజ్ పెట్టండి. ఓకే ఓకే, డన్. ఓకే, సమ్ వన్ ఆర్ గెటింగ్ ఫ్లక్చుయేషన్స్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ. మీరు నెట్వర్క్ ఎక్కడ క్లియర్ గా ఉందో అక్కడికి వెళ్తే మీకు వాయిస్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఓకేనా? ఓకే, చిన్ను అండ్ ప్రసన్న హాస్పిటల్. కీర్తన న్యూస్ రీడ్ చేస్తారమ్మా? కీర్తన మ్యామ్ న్యూస్ రీడ్ చేస్తావా? హలో, న్యూస్ రీడ్ చేస్తారా? ఓకే, నేను అందరినీ మ్యూట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా న్యూస్ రీడ్ చేయాలనుకుంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, ఐల్ గివ్ యాక్సెస్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్ అంటిల్ దెన్. యాక్చువల్లీ మనం ఫస్ట్ డే క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఫస్ట్ డే క్లాస్ మనం నేర్చుకున్నది ఏంటి? ఎవరైనా చెప్పగలరా నాకు త్రూ మెసేజ్? ఫస్ట్ డే అసలు మనకి నేర్పించింది ఏంటి? అసలు మనం ఫస్ట్ ఎవరినైనా మీట్ అయ్యాం అనుకోండి, ఇఫ్ ఐ మీట్ సమ్వన్ ఎల్స్, ఎవరైనా నాకు తెలియని స్ట్రేంజర్ని నేను మీట్ అయ్యాను, వాట్ ఐ హ్యావ్ టు డూ? ఫస్ట్ నేనేం చేస్తాను? ఫస్ట్ వెళ్ళి ఫోన్ చేశారా లేకపోతే అని అడుగుతానా, లేదంటే ఏ ఊరు నుంచి వచ్చారు అని అడుగుతానా? లేదు కదా. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అవునా కాదా? ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోకుండా పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అవునా కాదా? ఫస్ట్ మనం చేసేది ఎప్పుడు కూడా ఎవరినైనా మీట్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ టు దెమ్, అవునా కాదా? అప్పుడు దాని తర్వాత మనం కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తాం, అవునా? హాయ్, మై నేమ్ ఈజ్ దిస్, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటామా లేదా? సో ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది మనకు తెలియాలి, అవునా? ఫస్ట్ మనకు నేర్పించింది అదే కదా, క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే మనకి స్టార్టింగ్ ఏం నేర్పించారమ్మా? సెల్ఫ్ ఇంట్రడక్షన్, విచ్ వీ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, అవునా కాదా? సో ఇప్పుడు నాకు క్లియర్గా చెప్పండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? ఎవరైనా చెప్పగలరా? మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను, నాతో మాట్లాడచ్చు. చిన్నారావు, చిన్నారావు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. చిన్నారావు, చిన్నారావు అండ్ ప్రసన్న ఇంకా రైజ్ చేసే ఉంచారు మీ హ్యాండ్, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ టాక్ విత్ మీ, ఏదైనా చెప్పాలి అనుకుంటే
యూ కెన్ సే ఎందుకు అంటే ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారు అనేది కూడా నాకు తెలియాలి కదా నేను క్లాస్ కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారమ్మా కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు అందరితో కాకుండా కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు సో అప్పుడు మీరు వెళ్ళేసరికి ఆటోమేటిక్గా కొన్ని క్లాసెస్ అనేవి అయిపోయి ఉంటాయా కాదా అవునా సో అప్పుడు మీరు ఎలా డైరెక్ట్గా వెళ్ళి ఆ క్లాసెస్ని అండర్స్టాండ్ చేసేసుకోగలరా లేదు యూ హ్యావ్ టు నో వాట్ ప్రీవియస్ క్లాసెస్ హ్యాస్ డన్ అవునా కాదా ప్రీవియస్ క్లాసెస్లో ఏమైంది అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి సో ఇప్పుడు నేను కూడా అంతే ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఎవరో ఒకరు నాకు చెప్పండి చిన్నారో హ్యాండ్ రైజ్ చేసావు నేను అన్మ్యూట్ చేస్తున్నాను మాట్లాడు చిన్నారావు ఓకే ప్రసన్న నువ్వు చెప్తావా ఏం నేర్చుకున్నావో ప్రసన్న మా ప్రసన్న ఉన్నారా ఓకే లెట్ మీ కంటిన్యూ నేను టైం వేస్ట్ చేసదలుచుకోలేదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 1 వీక్ అయ్యింది సో ఎంతో కొంత మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు డౌన్ చేస్తున్నారు రైజ్ చేస్తున్నారు డౌన్ చేస్తున్నారు ఇదేదో పొలిటికల్ పార్టీ లాగా సో అలాంటివే వద్దమ్మా జస్ట్ మీరు మాట్లాడాలనుకుంటే రైజ్ చేయండి లేదంటే డౌన్ చేసేయండి ఓకేనా చిన్నారావు మాటకి హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నాడు మేబీ అక్కడ ఏదైనా ధర్నా చేస్తున్నాడేమో ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడు ఎందుకు నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఈవెన్ వీ హ్యావ్ 7 డేస్ కంప్లీటెడ్ టిల్ నౌ 7 డేస్ ఇది 7th క్లాస్ ఆర్ 8th క్లాస్ ఐ థింక్ ఇన్ని ఇన్ని క్లాసెస్ కంప్లీట్ అయినా కూడా చాలామంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పడానికి ఏదో ఫియర్ ఒక స్టేజ్ ఫియర్ ఆర్ నేను మేడంతో మాట్లాడేటప్పుడు అందరూ నన్ను చూస్తారు ఇలాంటి స్టేజ్ ఫియర్ లో కాన్ఫిడెన్స్ లెస్ కాన్ఫిడెన్స్ వీటన్నిటి వల్ల మాట్లాడలేకపోతున్నారు ఏమో అని నాకు అనిపిస్తుంది సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడించాలి అనుకుంటున్నాను ఓకే ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఇక్కడ మీ పక్కన ఎవరు ఉండరు కదా మీరు మాట్లాడడానికి ఎవరు మీ దగ్గర ఉండరు కదా సో జస్ట్ మీరు క్యామ్ ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి అంతే జస్ట్ ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ అంటే మీరు ఏదో ఒకటి నాకు చెప్పాలి నేను వినాలి ఓకే అర్థమైంది కదా దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ టుడేస్ క్లాస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ మీకు రూల్స్ ఎలా చెప్పాలనేది చెప్తాను సో మీరు డైరెక్ట్గా మాట్లాడే కంటే ఆ రూల్స్ అప్లై చేసుకొని మాట్లాడండి అది చాలా ఈజీ ఎప్పుడైనా సరే మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేర్ ఆర్ టోటల్లీ 5 పాయింట్స్ మెయిన్గా 5 పాయింట్స్ ఉంటాయమ్మా ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు చెప్తున్నాం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ నేమ్ అవునా కదా ప్రతి ఒక్కరికి ఒక నేమ్ ఉంటుంది కదా ఇప్పుడు నేమ్ లేకుండా నన్ను ఎవరైనా ఎలా పిలుస్తారు మిమ్మల్ని ఎవరైనా ఎలా పిలుస్తారు మీ కాలేజ్ నేమ్తో అయితే మిమ్మల్ని పిలవరు కదా మీ పర్టికులర్గా మీకు ఒక నేమ్ అంటూ ఉంటుంది ఆ నేమ్తో మిమ్మల్ని పిలుస్తారు అవునా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ ఫేసెస్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ ప్రతి ఒక్కరు క్యామ్ ఆన్ చేసుకోండి ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ ఎక్స్ప్రెషన్స్ వాట్ యు ఆర్ లిజనింగ్ ఆర్ నాట్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ ప్రతి ఒక్కరు క్యామ్ ఆన్ చేసుకోండి ఓకే వెరీ గుడ్ ఇంకా చాలామంది ఆన్ చేయట్లేదు ఆన్ చేసుకోండి క్యామ్ ఆన్ చేసుకుంటే వీ హ్యావ్ ఎన్ ఐ కాంటాక్ట్ కదా మెయిన్గా క్లాసెస్కి కావాల్సింది ఐ కాంటాక్ట్ ఓకేనా ఓకే వెరీ గుడ్ ఓకే ఇంకా ఎవరెవరు క్యామ్ ఆన్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఫాస్ట్గా ఆన్ చేసేసుకోండి అమ్మా సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాట్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ టు అదర్స్ అనేది మెయిన్గా మనం నేర్చుకోవాలి అవునా సో ఇప్పుడు 5 పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక నేమ్ ఉంటుంది అది నేను పక్క వ్యక్తికి చెప్తేనే ఆ వ్యక్తికి తెలుస్తుంది అవునా కాదా ఊరికే ఆయన వచ్చి నా మొహంలో ఏమైనా నేమ్ రాసి పెట్టుకుని ఉన్నానా ఆయన తెలియడానికి లేదు కదా యూ హ్యావ్ టు గివ్ యువర్ నేమ్ అవునా అండ్ దాని తర్వాత నాది ఏ ఊరో తెలియాలి కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు ఏ ఊరు మాది అని తెలియాలా లేదా సో నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ దగ్గరికి కానీ లేకపోతే ఎవరైనా తెలియని వ్యక్తికి కానీ చెప్పుకునేటప్పుడు నా పేరుతో పాటు నేను ఏ ఊరు నుంచి వచ్చాను అనేది కూడా చెప్పుకోవాలి ఓకేనా ఐఎమ్ ఫ్రమ్ మనం ఎప్పుడైనా ఎక్కడి నుంచి వచ్చాము అని చెప్పడానికి ఎలా యాడ్ చేస్తాం ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ఐఎమ్ ఫ్రమ్ అని చెప్తాం అవునా 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 కాదా
yes so ippudu mana second point ela cheppali ante I am from an cheppi start chestha and third point vache sariki complete ga mana education anedi cheppali okay na ante ippudu present meer chadugutunnarante em chadugutunnaru ledhu complete ayipoyindante I have completed okay ila manam third point kachithanga mana qualification ni include chesukovali ఎందుకంటే మనం ఫస్ట్ నేమ్ తో మనకు గుర్తింపు వస్తుంది తర్వాత స్టడీస్ తోనే కదమ్మా గుర్తింపు వస్తుంది అవునా కాదా ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి ఎవరైనా మాట్లాడాలనుకోండి ఫస్ట్ నేమ్ తో మాట్లాడతారు లేదంటే పలానా ఊరు అమ్మాయి ఉంది కదా పలానా ఊరు అబ్బాయి ఉన్నాడు కదా అని అంటారు అవునా కాదా తర్వాత ఊరుతో గుర్తిస్తారు అంటే మన విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి వి హావ్ దట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ తో గుర్తింపు వచ్చిన తర్వాత మన ఉండే ప్లేస్ తో మనకు గుర్తింపు వస్తుంది అవునా కాదా అండ్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే స్టడీస్ వల్ల గుర్తింపు వస్తుంది అవునా సో అందుకని మనం థర్డ్ పాయింట్ ఏం ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ యు ఆర్ స్టడీ యు హావ్ టు మెన్షన్ దట్ ఇఫ్ యు కంప్లీటెడ్ స్టడీస్ యు హావ్ టు మెన్షన్ దట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ జాబ్ యు హావ్ టు మెన్షన్ దట్ ఓకేనా అదే మీరు జాబ్ చేస్తున్నారంటే అప్పుడు మీరు ఏం చెప్పాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్లేస్ లో ఐ యామ్ డూయింగ్ సో అండ్ సో in so and so company okay or else I am working alaina cheppochu akkada sentence manaku form cheyadam vaste chalu words ela change chestunna not at all a problem okay na I hope you understood the third point meek clear ga ardham ayindi kadamma manam first name cheppagaane manam cheppalsindi enti mana ekkadi nunchi vacham annadi cheppali dan tarvata third point em cheppanamma third point must and should you have to mention your educational qualifications or whatever you are studying you have to mention that or whatever job you are doing you have to mention that or if you have completed your studies and you are searching for job what you have completed that you have to mention okay ardhamain kada meeru studies complete ayipothe em complete chesara ani cheppali ledhu chadutu unte em chadutu unnaru anedi cheppali okay na ikkada ఏం చదువుతున్నాం అనేది చెప్పేసాం ఓకే వెళ్ళండి ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటా అనేది చూసుకుందాం ఇప్పుడు ఫోర్త్ పాయింట్ కి వచ్చేసరికి ఒక ప్రతి ఒక్కరికి మనిషి అన్నాక ఒక హాబీ అనేది ఉంటుందా కాదా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది ఆ హాబీ ఎలా ఉంటుంది అనేది అది ఎవరి లైఫ్ స్టైల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఉంటుంది అవునా సో ఇప్పుడు నా హాబీ అంటే ఏంటంటే నేను బుక్స్ ఏమైనా నావల్స్ అవి చదువుతూ ఉంటాను ఆర్ ఎల్స్ టైం దొరికితే ఏమైనా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను లేదు అంటే ఏదైనా ప్రిపేర్ అవుతాను లేదు అంటే టీచింగ్ ఇవన్నీ నా హాబీస్ మాట సో అలా ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది కదా సో మీకు క్రికెట్ ఆడే హాబీ ఉండొచ్చు ఆర్ ఎల్స్ లేదు అంటే గేమ్స్ అంటే అమ్మాయిలు ఇంకా వేరే గేమ్స్ చాలామంది కుకింగ్ హాబీస్ ఉంటాయి ఆర్ ఎల్స్ ఇంకా స్టడీ చాలామంది బుక్స్ రీడ్ చేస్తారు చాలామంది న్యూస్ పేపర్స్ రీడ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ రెగ్యులర్గా హాబీస్ ఉంటాయి అవునా కొంతమంది మొబైల్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు అవునా లేదు కొంతమంది మొబైల్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటారు క్లాసెస్కి ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొంతమంది మూవీస్ ఎక్కువ చూస్తారు ఇవన్నీ మన రెగ్యులర్ హాబీస్లోకి వస్తాయి కదా సో అలా ప్రతి ఒక్కరికి ఒక హాబీ అనేది ఉంటుంది కదా సో యూ హ్యావ్ టు మెన్షన్ దట్ హాబీ టు దట్ పర్సన్ విత్ హూ యు ఆర్ టాకింగ్ అనమాట ఓకేనా ఆ హాబీ అనేది ఆ పర్సన్కి తెలియాలి అర్థమైంది కదా సో ఆ హాబీ ఆ పర్సన్కి తెలిసిన తర్వాత The final fifth point what you have to tell is your goal okay na prati okkariki oka goal anedi undali oka vela set cheskokapothe mana ippati nunchi set cheskovali endukante what we are living is for achieving that goal in that goal only endukante ippudu manam inta kashtapadi chaduvutu unnadi ivanni den kosam చదివేసి ఆ స్టడీస్ పక్కన పెట్టేసి చదువుకి మన లైఫ్కి సంబంధం లేకుండా ఉండడానికైతే కాదు కదా ఖచ్చితంగా మనం చదువుతున్నామంటే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా ఈరోజు చదువుతున్నాం రేపు జాబ్ చేస్తాం అవునా సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలంటే వీ హ్యావ్ సమ్ గోల్ అన్నమాట ఇప్పుడు గోల్ లేకుండా మనం ఏమైనా సాధించగలమా ఇప్పుడు నేనే నువ్వేమవుతావు అమ్మా అని ఎవరైనా వచ్చి అడిగితే నీకే గోల్ లేకపోతే ఇలా చూస్తామా అదే మనం గోల్ సెట్ చేస్తున్నాం అనుకోండి ఈజీగా మీరు మెన్షన్ చేయొచ్చు నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను ఆర్ ఎల్స్ ఐ వాంట్ బికమ్ ఎ టీచర్ ఐ వాంట్ బికమ్ ఎన్ ఇంజనీర్ ఐ వాంట్ బికమ్ ఏ రైల్వే ఎంప్లాయీ ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఐ వాంట్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా చెప్తాం
అదేంటి మనకి గోల్ అన్నమాట, అంటే మన ఫ్యూచర్ లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో దట్స్ కాల్డ్ గోల్. ఓకేనా? మీరు ఫ్యూచర్ లో ఏమవ్వాలమ్మా అనుకుంటున్నారమ్మా అంటే మనం ఈజీగా చెప్తాం, అదే గోల్ అమ్మా. ఓకేనా? మనం ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నామో అదే మన గోల్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఈ 5 పాయింట్స్ కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా మనం అనుకోవచ్చు ఈ 5 పాయింట్స్ మనం గుర్తుండవు కదా, ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే మన 5 ఫింగర్స్ ని గుర్తు పెట్టుకోండి చాలు. ఓకేనా? మన హ్యాండ్ కింద ఉంటాయి 5 ఫింగర్స్ ఉంటాయి, అవునా కాదా? సో ఈ 5 ఫింగర్స్ ని మన 5 పాయింట్స్ గా తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? నేమ్. అండ్ సెకండ్ పాయింట్ యూఆర్ ఫ్రమ్. ఓకే? అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి what is your educational qualification. For example, if you are an inter student, I am studying inter second year in so and so college. Okay na? Or else I am pursuing, kaasta manam koncham grammatical mode lo cheppali, koncham neat ga official ga cheppali anukunte I am pursuing. Pursue ante present continuous study ni manam pursuing anu kuda mention chestam. Or else studying anna no problem at all. Okay na? I am studying so and so degree or inter in so and so college in so and so district. If you want to enlarge the sentence, meer entaina saaga iskochu ledo chinnadiga cheppalante chinnadiga cheppe saapeyochu. It depends on your confidence only. Meer enta maatladutunnara annadi mee confident level mede untundi. Ippudu nenu peddadi cheppandamma ante peddadi cheppalani ledu, chinnade cheppali anna chinnade cheppalani rule ledu. Meer entaina enlarge cheskochu sentence ni, but you have to remember there should be some rule. You have to remember that rule only. Okay na? Third point em ani chepparu, kachithanga you should mention your educational qualification or what you are studying, what you are doing. Okay? Ardhamaindi kada? And next point vachesi meer em cheppali ante mee hobby. Everyone should have a hobby kada? So aa hobby ent anedi, hobby or hobbies, kontha mandiki single hobby undochu. Or someone have multiple hobbies. ఇప్పుడు కొంతమందికి చాలా హాబీస్ ఉంటాయి, 2 or 3 హాబీస్ ఉంటాయి. మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్తారు, అది కూడా ఒక హాబీ, అవునా కదా? అలానే న్యూస్ పేపర్ రీడ్ చేస్తారు, అది కూడా ఒక హాబీ. సో అలా మీరు చెప్పుకోవచ్చు. అండ్ ద ఫైనల్ పాయింట్ ఈస్ యువర్ గోల్. ఓకే? యువర్ గోల్ అంటే నేను చెప్పాను కదా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అదే మీ గోల్. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, మీకు అందరికీ అర్థమవుతుంది కదా? ఈ 5 పాయింట్స్ మీ 5 ఫింగర్స్ ఇంకెక్కడా లేవు. ఈ 5 ఫింగర్స్ ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఆ 5 పాయింట్స్ కూడా మీకు గుర్తుంటాయి. ఓకేనా? ఎప్పుడైనా మీరు మర్చిపోవచ్చు టెన్షన్లో, మాట్లాడేటప్పుడు టెన్షన్లో పాయింట్స్ మర్చిపోవచ్చు, అప్పుడు 5 ఫింగర్స్ ని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఫింగర్ ఈజ్ యువర్ నేమ్, అండ్ సెకండ్ ఫింగర్ ఈజ్ యువర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, అండ్ థర్డ్ ఫింగర్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, and fourth finger is your hobby, and final fifth finger is your goal. Okay na? ee 5 fingers gurtunte manaki 5 points easy ga gurtuntai. Okay na? Okay, next inka next manam continue cheyali self introduction ni. For example, ipu normal ga maatladetappudu manu akkada varaku maatladthe saripothundi, but when you went for an interview, ipu for example meer oka interview pillar ankonni, appudu akkada tho aapesthe kudaru kada, you have to mention about your family, avuna? మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు మాట్లాడాలి. సో అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 4 పాయింట్స్. చూసారు కదా? ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తే, హ్యాండ్ ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనకి వస్తాయి ఈ 4 పాయింట్స్ని రిమెంబర్ చేసుకోండి. ఫస్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, అవునా? ఎందుకు ఈ 4 ఫ్యామిలీకి వచ్చేసరికి మన హ్యాండ్ ఎందుకు ఫోల్డ్ చేయాలి, ఎందుకు క్లోజ్ చేయాలి అంటే, ఇప్పుడు మామూలుగా మీరు ఇలా ఒక హ్యాండ్తో ఇంకో హ్యాండ్ని కొట్టండి, ఎలా ఉంది? నార్మల్గా ఉంది. అదే ఇలా పెట్టి కొట్టండి, గట్టిగా తగులుతుందా లేదా? అవునా? అంటే ఫ్యామిలీ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్. దేనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, నార్మల్ హ్యాండ్కా ఫోల్డెడ్ హ్యాండ్కా? ఫోల్డెడ్ హ్యాండ్కి కదా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో ఫోల్డెడ్ హ్యాండ్ అంటే ఫ్యామిలీ మాట. దట్స్ వై టు రిమెంబర్ యువర్ ఫ్యామిలీ you have to fold your hand. Mana 5 points aipogane fast ga mana hand fold chesesam. Enduku fold chesam? Ippudu manam cheppalsina details enti ante family details. Okay na? Ardham ayindi kada? So family details lo first what you have to mention cheppandi. You are living with,
ఓకేనా విత్ హోమ్ యు ఆర్ లివింగ్ విత్ మీరు ఎవరితో అయితే ప్రస్తుతం ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలి ఓకేనా ఐఆమ్ లివింగ్ విత్ ఐఆమ్ విత్ మై మదర్ అండ్ ఫాదర్ ఓకేనా అర్థమైంది కదా సో ఐఆమ్ విత్ మై మదర్ అండ్ ఫాదర్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఏం చెప్తా మరి మదర్ ఫాదర్ మామూలుగా మనం పెద్దవాళ్ళతో మాట్లాడామనుకోండి అమ్మ మదర్ ఫాదర్ అన్నావు కదా మరి మీ మదర్ ఎవరు ఏం చేస్తారు మీ ఫాదర్ ఎవరు ఏం చేస్తారని అడుగుతారా లేదా సేమ్ అదే మనం వాళ్ళు అడగకుండా మెన్షన్ చేయాలన్నమాట ఓకేనా మై ఫాదర్ ఈజ్ సో అండ్ సో నేమ్ చెప్పేసి అండ్ హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ హీఈస్ ఎ ఫార్మర్ ఆర్ హీఈస్ ఎ పోలీస్ హీఈస్ ఎ టీచర్ ఓకే హీఈస్ ఎ సమ్ వాట్ ఎవర్ సమ్ ఏ జాబ్ అయితే చేస్తున్నారో అది మెన్షన్ చేసి నెక్స్ట్ మదర్ గురించి చెప్పాం కదా మరి మదర్ని కూడా మెన్షన్ చేయాలి కదా సో మదర్ నేమ్ చెప్పేసి మదర్ ఏం చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి ఓకేనా మదర్ మ్యాక్సిమం మనకి ఏం చేస్తారమ్మా మ్యాక్సిమం మదర్స్ అందరూ హౌస్ వైఫ్స్ అవునా కాదు సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హౌస్ వైఫ్ అనే బదులు హోమ్ మేకర్ అనాలి ఓకేనా కొంచెం పర్ఫెక్ట్గా మనం చెప్పాలి అంటే ఎప్పుడు కూడా అందరూ యూజ్ చేసే రొటీన్ వర్డ్స్ యూజ్ చేసే కంటే మనం ఒక డిఫరెంట్ వర్డ్ని యూజ్ చేస్తే కొంచెం వినడానికి చక్కగా ఉంటుందన్నమాట ఓకేనా మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ ఓకేనా అర్థమైంది కదా అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇప్పుడు ఫాదర్ మదర్ గురించి చెప్పాం ఫ్యామిలీ అంటే ఫాదర్ మదరే కాదు కదా యుల్ హ్యావ్ సమ్ సిబ్లింగ్స్ అవునా కాదా బ్రదర్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు లేకపోతే సింగిల్ బ్రదర్ సింగిల్ సిస్టర్ మోర్ దాన్ వన్ బ్రదర్ మోర్ దాన్ వన్ సిస్టర్స్ ఇలా ఉంటారు కదా ఫ్యామిలీ అంటే సో ఇప్పుడు మీరు మెన్షన్ చేయాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్ ఆర్ ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్ ఆర్ ఐ హ్యావ్ త్రీ సిబ్లింగ్స్ ఇక్కడ సిబ్లింగ్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం వాట్ ఈస్ సిబ్లింగ్స్ మీన్స్ సిబ్లింగ్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ బ్రదర్ అండ్ సిస్టర్ ఈస్ కాల్డ్ సిబ్లింగ్ ఓకేనా అంటే సిబ్లింగ్లో మనం బ్రదర్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే సిస్టర్నైనా యాడ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా మీకు సో ఇలా మనం సిబ్లింగ్స్ని మెన్షన్ చేస్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగిల్ సిబ్లింగే ఉన్నారనుకో ఐ హ్యావ్ సిబ్లింగ్ అంటారు లేదు మీకు టూ బ్రదర్స్ కానీ టూ సిస్టర్స్ కానీ అలా ఉన్నారనుకోండి మీరు ఏం చెప్తారు ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్ ఓకేనా అండ్ యూ హ్యావ్ టు మెన్షన్ దేర్ నేమ్స్ కదా వాళ్ళ నేమ్స్ చెప్పేసి ఇంకా మీరు ఎన్లార్జ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్పొచ్చు ఓకేనా అర్థమైంది కదా అందరికీ అర్థమైంది కదమ్మా ఈ నైన్ పాయింట్స్ ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీలో ఎన్ని పాయింట్స్ చెప్పాను మన ఫోల్డెడ్ హ్యాండ్లో ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఐఎమ్ లివింగ్ విత్ మై పేరెంట్స్ అండ్ నెక్స్ట్ దేర్ నేమ్స్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ నెక్స్ట్ సిబ్లింగ్స్ అంటే మనం డైరెక్ట్గా అయితే ఐ హ్యావ్ ఎ బ్రదర్ ఐ హ్యావ్ ఎ సిస్టర్ అంటాం కదా అలా కాకుండా సింపుల్గా ఇద్దరిని కలిపి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో అయితే అమ్మ వాళ్ళ చెల్లిని ఏమంటాం పిన్ని అంటాం అదే నాన్న వాళ్ళ చెల్లిని ఏమంటాం అత్త అంటాం బట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇద్దరికి కూడా కామన్గా ఆంటీ అని అంటాం అవునా కాదా సో సేమ్ అలానే బ్రదర్ సిస్టర్ వేరే వేరేగా కాకుండా ఇద్దరికి కామన్గా మనం సిబ్లింగ్స్ అని అంటాం ఓకేనా అంటే మన తోడ పుట్టిన వాళ్ళు అంటాం చూడండి అలాంటి వాళ్ళని మనం సిబ్లింగ్స్ అని అంటాం ఓకేనా సో అందుకని మనం సింపుల్గా సిబ్లింగ్స్ అని మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ ఫోర్ పాయింట్స్ ఓకే చూడండి ఈ నైన్ పాయింట్స్ కూడా మనం క్లియర్గా చెప్పగలిగితే మనం ఎక్కడైనా వెళ్ళి కాన్ఫిడెంట్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వచ్చు మీకు అర్థమైంది కదా క్లియర్గా సో ఇప్పుడు ఒక్కసారి ఫాస్ట్గా మనం రిపీట్ చేస్తున్నా వాట్ ఆర్ ద ఫస్ట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఇన్ అవర్ హ్యాండీస్ యువర్ నేమ్ అండ్ యువర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ గోల్ ఐ మీన్ యువర్ హాబీ అండ్ ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ యువర్ గోల్ ఓకేనా అండ్ తర్వాత మనం ఫ్యామిలీకి వచ్చేసాం కాబట్టి యూ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఓకే అండ్ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీలో మనం వచ్చేసరికి యు ఆర్ లివింగ్ విత్ అండ్ దేర్ నేమ్స్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దాని తర్వాత వచ్చేసి వాట్
అంటే హౌ మెనీ సిబ్లింగ్స్ యూఆర్ యూ హ్యావ్ అంటే ఇప్పుడు టూ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ వాళ్ళని మనం సింపుల్ గా సిబ్లింగ్స్ అని చెప్తున్నాం కదా. సో ఆ సిబ్లింగ్స్ గురించి అండ్ ఫైనల్ గా వాళ్ళ నేమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్లార్జ్ ద సెంటెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదమ్మా అందరికి క్లియర్గా. సో ఈ విధంగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీ అందరికి 9 పాయింట్స్ కూడా క్లియర్గా అర్థమైంది. ఆ పాయింట్స్ కూడా ఎక్కడో లేవు, మన హ్యాండ్లోనే ఉన్నాయి అవునా, అవి ఇంకెక్కడో వెతకాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎవరైనా నేను ఈ పాయింట్స్ యూజ్ చేసి ఎవరైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి. ఓకేనా, ఈ పాయింట్స్ యూజ్ చేసి ఎవరైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని చెప్పండి. యూ కెన్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. సింహాద్రి హ్యాండ్ రైజ్ చేసావు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తావమ్మా. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కెమెరా ఆన్ చేసుకోండి, బికాస్ మీరు కెమెరా ఆన్ చేయడం వల్ల మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు తెలుస్తాయి. ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా చెప్పారు, లేదు అంటే ఏవైనా టిప్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు దాచేసుకున్నారనుకోండి, ఏ విధంగా మీరు చెప్తున్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది అవునా కాదా. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. ఇక్కడ ఎవరు ఎవరిని ఏమి అనరు, నేనైతే అసలు ఎవరిని ఏమి అన్ను. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకేనా, ఓకే. నేను సింహాద్రిని అన్మ్యూట్ చేస్తున్నాను. అమ్మ సింహాద్రి, యూ కెన్ టాక్. నల్లమంటి సింహాద్రి, సింహాద్రి మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పమ్మా. వాట్ యువర్ నేమ్? హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హూ ఇస్ దిస్? మై నేమ్ ఇస్ నల్మన్ సింహాద్రి. ఓకే ఓకే. వాట్ పాయింట్స్ ఐ హావ్ మెన్షన్డ్, డిడ్ యూ అండర్స్టాండ్? చెప్పాను కదా నీకు, అవి అర్థమయ్యాయా? Yes, ma'am. Okay, ఇప్పుడు చెప్తావా అవి? Okay, ma'am. No problem, you can try. అది రాంగ్ అయినా ఎలా వచ్చినా ప్రాబ్లమే లేదు, జస్ట్ ట్రై. I will try, ma'am. Okay, tell. Please tell. First of all, my name is... Your camera. Okay, very good. Very, very good. Okay, please continue. First of all, my name is Mahadri, ma'am. Rendu. I'm studying second HS inter government junior college in Naxwelli, Visakhapatnam district. Third of all, third of all, it ma'am. You have missed the second point. You are from Wajar district, Naxwelli. Nenu ivanni last lo cheptanu andi, please continue. Naxwelli, third of all, government junior college in Naxwelli, Wajar district. Fourth of all hobby vachese movies ma'am, movies and running. గోల్ వచ్చేసి ఆర్మీ అండ్ పోలీస్ మ్యామ్. ఓకే, తర్వాత అంతే మ్యామ్. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ, దట్ స్ట్రాంగ్ పాయింట్స్ యు హావ్ మిస్డ్. ఓకే మ్యామ్, ఫ్యామిలీ మ్యామ్. హోల్డ్ యువర్ హ్యాండ్ అవుట్ అండ్ హూమ్ యు ఆర్ లివింగ్ విత్. Please, ma'am. I'm living with my parents. My parents. What are their names? Ma'am? Names of your parents. My parents, my father name is Lav Raju. My mother name is Lakshmi. My brother name is Siddhartha. Okay. Tarvata. చెప్పండి.
ఓకే మ్యామ్ అంతే మ్యామ్ అనుకుంటుంది. ఓకే వెరీ గుడ్ సింహాద్రి, అండ్ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ, యుల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, వీళ్ళందరిలో ఫస్ట్ రియాక్ట్ అయింది ఎవరు? సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మనం ఎలా చెప్పామా అనేది కాదమ్మా ఇంపార్టెంట్, మనం అసలు ఎలా ప్రయత్నించాం, ఎంత మంది కంటే ముందు ప్రయత్నించాం అనేదే మన సక్సెస్ కి తొలిమెట్టు. ఓకేనా? వెరీ గుడ్, యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్ నౌ, మ్యూట్ చేసుకోమ్మా. వెరీ గుడ్. ఓకే మ్యామ్. ఓకే, ఇంకా ఇక్కడ వసంత, ఎం వసంత, జీజేసి నక్కపల్లి, అమ్మా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు వసంత. వసంత యూ కెన్ టాక్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ నాన్న, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ రాజేశ్వరి, ఐఎమ్ ఫ్రమ్ షీడ్ నాకపల్లి. ఐఎమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ ఈజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మై హాబీస్ ఈస్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ ది టీవీ. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఇంకా మై ఫాదర్ నేమ్ దేవుడు, హీఈస్ ఫార్మర్. మై మదర్ నేమ్ ఈస్ లోకరత్నం, షీఈస్ హౌస్ కీపర్. ఐ హ్యావ్ టు సిబ్లింగ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, వెరీ వెల్ డన్, వెరీ వెల్ ట్రైడ్, సూపర్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? వసంత, వెరీ గుడ్, వెరీ వెల్ ట్రైడ్, యుల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ప్లీజ్ కంటిన్యూ లైక్ దిస్. ఇలానే ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఇప్పుడు చెప్పింది ఇక్కడతోనే ఆగిపోకూడదు, డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ 9 పాయింట్స్. ఓకే, అప్పుడు మీకు మిడ్లో లేపి సెల్ఫ్ డీటెయిల్స్ ఎవరు వచ్చి చెప్పమన్నా మీరు ఈజీగా చెప్పేయగలరు. ఓకేనా? మాట్లాడింది. నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి, ఓకే సారీ నాన్న, వసంత అని ఇక్కడ నేమ్ ఉంది కదా అది. ఓకే రాజేశ్వరి, వెరీ గుడ్, వెల్ ట్రైడ్, గుడ్ అటెంప్ట్, ఇలానే కంటిన్యూ చేయమ్మా. ఓకే ఓకే, నేను చెప్తున్నాను వసంత. మై ఫ్రెండ్ టాక్ టు యు. ఓకే ప్లీజ్ కంటిన్యూ వసంత, ఇఫ్ యు వాంట్ టు టాక్ యు కెన్ టాక్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ వసంత, జీసీసీ కాలేజ్ నక్కపల్లి. మై స్టడీస్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్ హెచ్సి గ్రూప్. మై హాబీస్ రీడింగ్ బుక్స్. మై గోల్ ఈస్ కలెక్టర్. Okay. My mother name is Lova. My brother name is Zabi. Father name is Manikya. Thank you. Okay. What your father is doing? No, ma'am. My father is dead. Okay, okay, okay. Okay, very well tried, Nana Vasanta. Very good, well tried. Please practice this every day. Every day nu practice chestundi 9 points kuda. Definitely you will be successful. Okay na? Ever self details adigina manam cheppagalagali. First impression is best impression anta telus kada. So first impression manaku eppudu ochedi enti ante first mana look anamata. Ante how we will appear in front of others anedi first impression ostundi. Next our talk, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది నెక్స్ట్ ఇంప్రెషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ అనేవి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీ అపియరెన్స్ ఎలా ఉంది, అలానే మీ టాక్ ఎలా ఉంది అనేది మీరు మెయిన్గా చూసుకోవాలి. సెల్ఫ్ డీటెయిల్స్ అడిగినప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్పగలగాలి. ఓకేనా?
Yes, ma'am. Thank you. You can mute now. Very good, Vasanta and Simhadri. Both have reacted very well. I'm very happy. And Inka, ikkada chaala mandi hand raise chesaru. Sai Kumar, GJC, Vishakhapatnam. Sai Kumar? Yes, madam. Okay. Hey, this is Bhagavad. Good morning, madam. Good morning. I am Sai Kumar, madam. My name is Sai Kumar. I am from Chowdhara village, Kodotla Mandala. My college name is GJC Makurpalam. My education qualification is second year HEC. And my hobby is playing volleyball and cricket. Okay. And my goal is want to become an English teacher. Okay. My family, I am living with my parents. My father name is Sajjanarayana. My mother name is Nokratnam. My father worked as a sweeper at Sachivalayam. My mother homemaker. I have two siblings, sisters. They got married. Okay. Very good, Sai Kumar. You have completed all points very well. What your goal is, you want to become English teacher, kada? Please be on that. Chala baga chepparu. Ila continue cheyandi. The students ki meer chala baga nerpinchagalaru. Okay na? Okay. Thank you, Sai Kumar. Inka next, Lumbini. Lumbini, please continue, ma'am. Good morning, ma'am. Good morning. Ma'am, my name is Lumbini and I am from Vishakhapatnam. Okay. I am doing my inter second year in Vocational Junior College, ma'am. Okay. My hobbies are playing badminton, ma'am. Okay. My goal is to become a chef, ma'am. Very good. And I'm with my parents, ma'am. Okay. My father is doing in Navy as an instructor, ma'am. Okay. My mother is a homemaker. Hello, ma'am. Okay. I'm listening. Yes, ma'am. And I have one sibling, ma'am. Okay. Elder one. She completed her degree fourth year and she's into job now. Okay. That's all, ma'am. Okay, very good, Nana. Yes. You completed all points very well. Practice like this only. Even whatever I'll tell, please practice every day. Okay. Good success in your life. You want to become a chef, huh? Yes, ma'am. You are doing now? Are you practicing? Ma'am? What type of dishes you are... Hotel operations, ma'am. Okay, what is your favorite dish? Biryani, ma'am. Biryani? Okay. Okay, biryani... Vachcha amma cheyada? No, ma'am. You don't know how to prepare biryani, but you like biryani. Yes. Okay. Very good, Nana. You can mute now. Thank you, ma'am. Thank you. And next we have Anvesh. Anvesh, please unmute cheskon maatladandi amma. Anvesh. Anvesh, meer unmute cheskon maatladochu. Otherwise, I'll give chance to others. Chala mandi wait chestunnaru. Okay, now Chinnu. Anvesh react avaledu kabatti Chinnu chance istunnaru. Good morning, ma'am. Ma'am, I'm home, ma'am. It was very dirty. No, please like this camera because if you start now, you have to give
You have to show your confidence levels to others. Okay? Good morning, ma'am. Myself, Mandeep, ma'am. I am from Vizag and I'm studying in Government Vocational Junior College in Madhulapalam. Ma'am, my hobbies is playing games in mobile and completing works what given in college. Okay. And I want to become a gamer. Okay. That's all, ma'am. Okay, very good, very good. Gamer annavu kada, which type of games you want to play? Ma'am, what ma'am? Type of games you want to invent or you like? Ma'am, I didn't want to invent games, ma'am, but I want to play games, ma'am. That's why you said gamer, ah? Okay. Yes, ma'am. Games, not ma'am, game, I am not game designer, ma'am, I am gamer, means I want to play games in mobile, ma'am. Oh, mobile games. Okay. Yes, ma'am. Thank you, ma'am, to giving the idea of mobile games. Ah, yes, ma'am. Ah, yes, ma'am. Thanks, ma'am. Okay. Thanks, ma'am. And next we have Haripriya. Haripriya. J. Haripriya. Okay, Haripriya, please switch on your camera. Haripriya, unmute loke vachamma maatladu. Okay, Bindu Madhavi, everyone will get a chance. Okkar tarvata okkar maatladudru, no problem at all. Nenu prathi okkariki chance istanu. Okka nimisham amma, evaru unmute. Okay, I think Haripriya's network bandwidth is very low, and not voice. So I'm giving chance to another person. Good morning, madam. Yes. Good morning, madam. My name is Haripriya. Okay, Haripriya, please start. Please start. I'm studying in the first year in GHSC College, Pendurthi. Please switch on your camera, ma. Please switch on your camera. I want to see your face. Hello, madam. Haripriya, can you hear me? Haripriya? Okay, I think Haripriya has some network issues. I'll give chance to another person. Kalavati. Kalavati. Kalavati, GJC Girls. Kalavati. Good morning, ma'am. Can you hear me? Okay, Kalavati. Okay, let's start. Good morning, ma'am. Good morning. I am K. Bhuvaneshwari, ma'am. Okay, Bhuvaneshwari. Continue. I am from Salasingam, Visakhapatnam district. Okay. I am studying in the second year. Okay. GJC. Government Junior College. Okay. Narsipat. My hobbies: reading books and singing songs. Okay. And my goal name is lawyer, ma'am. Okay. My father's name is Apara. Okay. He is Sachivalayam employee, and my mother name is Simhachalam, housemaker. Okay. I go to Simling, eldest. My brother studying in second class. My sister studying in eighth class. Thank you, ma'am. Okay, very well done. Well tried. నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు.
కాకపోతే చిన్న లిటిల్ ఫియర్ అనేది కనిపిస్తుంది నో ప్రాబ్లం అట్ ఆల్ డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ 9 పాయింట్స్ ఓకే డైలీ కూడా ఈ 9 పాయింట్స్ ప్రాక్టీస్ చేసుకో ఎవరు అడిగినా కానీ నువ్వు ఇది చెప్పగలగాలి ఓకేనా ఓకేనా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ ఛాన్స్ టు బిందు మాధవి మాధవి ప్లీజ్ టాక్ హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మై నేమ్ ఇస్ ప్రియమాదేవి yes ma'am yes ma'am ma'am I am studying in the first year bpc ma'am okay at old jailer women's college ma'am okay I am living from vizag ganapati ma'am okay I am living with my family ma'am okay I have two siblings ma'am one is brother and one is a sister ma'am My hobbies is singing and reading books, ma'am. Okay. My goal is doctor. Okay. Thank you, ma'am. Okay, Nana. Okay. I hear that your hobby is singing songs, Nana. Okay. Can you sing a song for us now? Do. Okay, I think the network bandwidth is very low. Okay, thank you, Nana. Let's try. Please continue to practice these 9 points every day. Okay. Next, I want to give chance to Madhavi Madhu. Madhavi Madhu, everyone, onna ra. Good morning, ma'am. Good morning. I'm from Ushaka Government Junior Women's College, ma'am. Okay. My name is Madhavi. Okay. I'm studying in the first year in Ushaka Government Junior College for Women. Okay. My family, my mother name is Venamma. Okay. And my father name is Ramesh. Okay. And I have one sister. Her name is Bhavani. Okay. She is studying 8th class. Okay. And I am from Alova, Visakhapatnam. Okay. And I am want to become teacher. Very good. Thank you, ma'am. Okay. You want to become teacher, kada? How will you teach your students? Ante em nerpistavu mi students ki? How to learn values and ethics. Very good, very good. What I expected, you told that only. అంటే ఇప్పుడు ప్రతి టీచర్ కూడా సబ్జెక్ట్ సబ్జెక్ట్ పాటు స్టూడెంట్ కి మోరల్ వాల్యూస్ అండ్ డిసిప్లైన్ కూడా నేర్పించాలి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యామ్ ఓకే థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ ఐ విల్ గివ్ ఛాన్స్ టు పి విజయ్ కుమార్ టైమ్ ఈస్ 9:57 వి హావ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ లెఫ్ట్ యాక్చువల్లీ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు నేను పంక్చుయేషన్ మార్క్స్ గురించి క్లాస్ చెప్దామని వచ్చాను బట్ ఐ డోంట్ నో టైం ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియట్లేదు అప్పుడే మనం 10 రీచ్ అయిపోతున్నాం సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ నెక్స్ట్ క్లాస్లో మనం పంక్చుయేషన్ మార్క్స్ గురించి చెప్తున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మీరు అట్లీస్ట్ రియాక్ట్ అయ్యారు నేను మాట్లాడించాలనుకున్నాను మీరు మాట్లాడారు దట్స్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ హోప్ ఐ అచీవ్డ్ దట్ టుడే విజయ్ కుమార్ ఎవరైనా ఉన్నారా మా విజయ్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశారుగా ఓకే నెక్స్ట్ వీ హ్యావ్ చిన్నారావు ఎస్టీ చిన్నారావు
Good morning, madam. Good morning. I am studying GJC College, Pachpanta, Vijayanagaram district. My father name is Simhachalam. Okay. My mother name is Simhachalam. Okay. Today I speak in English 5 points. Okay. How can you do it in problems? Hmm. How to improve your life? Okay. What is your education? Okay. What is your life? How can development your life? It okay. is a very, very important, madam. Okay. You want to explain any point in that? Yes, madam. Okay. Please explain the what is your life point? Improve your life. Hmm. My life is your life. Give me any example. Education, madam. My improve education. Your life. My education, madam. Very good. Okay, give me another example. Okay, education is one of the part in life. I'll definitely agree. Other point. How to improve your life? My working hard work. Okay, hard work. Very good. Very good. Hard work will definitely you will succeed in your life. If you hard work hard. Okay. Okay. And give me another point. Okay, Nana. Okay. Very good. Very good, Chinarao. I am going to the classes regularly, madam. Okay. Okay, Nana. Okay. Very good. Please continue like this. Please continue like this. Improve. Good success in your life. Okay. And yes, ma'am. You're definitely get good success in your life. Okay. Please continue this type of concentration and this type of interest in your studies in your classes also. Okay. Thank you, madam. Thank you very so much. Okay, thank you. Okay. I'll just give one more chance because time late kada. So Ganesh Arigila. Ganesh Arigila evarina unnara? Unmute chesukoni maatladochu. Okay, Ganesh Arigila, no response from you. I'll give chance to others. Navya, Anvesh, if you react, I do. Anvesh, please continue. Good morning, ma'am. Okay, Navya, my name is Navi Pratisha. Okay. Madam? Yeah, madam. I'm from Vishakhapatnam. Okay. I'm pursuing in the first year in VGJC Girls. Can you your cam, Nana? I just want to see your thing. Okay. My hobbies is learn about mysteries. Okay. I want to become a doctor. Okay. I am living with my parents. Okay. My father name is Igneshwar Rao. Mm. And my father is a painter. Okay. My mother name is Suvarna Kumari. Okay. My mother is a housemaker. Okay. I have one sibling. Okay. My brother completed B.Tech final year. And my sister B.Com third year. My sister name is Tisha and my brother name is Navin Kumar. Thank you, ma'am. Okay, okay. Very good. I hear that ma'am, I found your voice clearly. Navya, can you hear me? Yes, ma'am. Okay, mysteries nechukodam nee hobby annav kadamma. Yes, ma'am. Mysteries gurinchi telusukodam. Yes, ma'am. Do you want to reveal any mystery? Edana mystery cheppalanukuntunava? No, ma'am.
Okay, thank you, Navya. Well participated, ma. Please continue. You'll get success in your life. Okay, for today, that's the class. Actually, manam class oka 9 points cheptunnam. But it's okay. What I need is, I need response from you. That's it. మనం ఎంత నేర్చుకున్నామా అనే దానికంటే ఎంత రిప్లై ఇస్తున్నాం, ఎంత రియాక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం పంక్చుయేషన్ మార్క్స్ గురించి డెఫినెట్లీ డిస్కస్ చేస్తాం. అండ్ ఈరోజు ఎవరైతే ఛాన్స్ మిస్ అయ్యారో డోంట్ ఫీల్ బ్యాడ్, డెఫినెట్లీ ఐల్ గివ్ ఛాన్స్ టు దెమ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. డెఫినెట్గా ఈరోజు మేడం ఈరోజు అయిపోయింది కదా, రేపు మాట్లాడక్కర్లేదు అనుకోకండి. రేపు ర్యాండమ్గా ఎవరి నేమ్ పిలుస్తానో తెలీదు, హ్యాండ్ రైజ్ చేసినా రైజ్ చేయకపోయినా నేను ఒకరి నేమ్ పిలుస్తాను, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది న్యూస్ రీడింగ్ చేస్తానని చెప్తున్నారు కానీ నెక్స్ట్ డే క్లాస్కి వచ్చేసరికి న్యూస్ రీడింగ్ ఎందుకో చేయట్లేదమ్మా. ఐ జస్ట్ గివ్ యూ సమ్ సజెషన్, ప్లీజ్ రైట్ ఏ నోట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీరు న్యూస్ పేపర్ తీసుకోండి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. అవి జస్ట్ మీరు చూసే చెప్పండి, చూడకుండా చెప్పమని ఇక్కడ ఎవ్వరూ చెప్పట్లేదు. జస్ట్ రీడ్ దెమ్ బై సీయింగ్ ఓన్లీ. ఆ పాయింట్స్ మీరు ఏవైతే రాసుకున్నారో అవి చూసి చదవండి. వై యు ఆర్ మేకింగ్ యూ, అంటే ఎందుకు మీకు న్యూస్ రీడింగ్ చదవమని మేము చెప్తున్నాము అంటే, హౌ యు ఆర్ రీడింగ్ అనేది మాకు తెలియాలి, దానికోసం మాత్రమే. అంతేగాని మీరు ఏదో చదివి కంఠస్థా పెట్టి బట్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు పేపర్లో రాసుకుంటారు ఆ పాయింట్స్ని, అంటే హౌ యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అనేది మాకు తెలియాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, చదివేటప్పుడు ఎలా చదువుతున్నారు అనేది విల్ జస్ట్ అబ్జర్వ్ అంతే, ఓకేనా. విల్ గివ్ సజెషన్స్, అంతకుమించి ఇంకేం లేదు. మేమేం మీకు మార్క్స్ ఇవ్వం అలా ఏం ఉండదు. జస్ట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ వే. జస్ట్ ఇప్పుడు చాలా మంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తారా, అలా కొంతమంది న్యూస్ రీడింగ్ చేయండి. అందరూ ఒకటే చేయాలని నేను అనట్లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ చేయాలి. సో వాట్ మై ఎయిమ్ ఈస్, ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టిసిపేషన్ అనేది చేయాలి, ఓకేనా. అర్థమైంది కదా. సో ఈరోజు ఎవరైతే క్లాస్లో ఛాన్స్ లేదో వాళ్ళు వాళ్ళందరూ కూడా రేపు ఛాన్స్ వస్తుందమ్మా, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ జస్ట్ గివ్ మీ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. సింపుల్ ఫాంట్స్, కలర్స్ అండ్ గ్రాఫ్స్. సో నీ ప్రెజెంటేషన్ స్కిల్ ప్రిపేర్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ సింపుల్ ఫాంట్, ఫాంట్ ద సైజ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఆర్ ద లెటర్ ఫాంట్, ద కలర్ ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో సింపుల్ గా ఉంటుందో, ఇమేజెస్. సో కాస్త స్లోగా చెప్పాలి, స్పీడప్ అవుతున్నాను అంటున్నారా? ఓకే. సో మనం ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నాము, ఒక ప్రెజెంటేషన్ కి ఒక ప్రెజెంటేషన్ మీరు ప్రిపేర్ చేయాలంటే స్ట్రక్చర్ ఉండాలి, ప్రాంప్ట్ ఉండాలి, విజువల్ ఎయిడ్స్ ఇంపార్టెంట్, మీ యొక్క వాయిస్ ఇంపార్టెంట్, మీ యొక్క అపియరెన్స్ ఇంపార్టెంట్, మీ స్టైల్ ఇంపార్టెంట్, అండ్ హౌ యు పోజ్ ద క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. స్ట్రక్చర్ లో చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ లో ఏమేమి ఉంటుంది, ఆబ్జెక్టివ్, నువ్వు ఎందుకు తీసి చెప్తున్నావు, ఏ టాపిక్ చెప్తున్నావు. నెక్స్ట్ బిగినింగ్ ఆర్ ఇంట్రడక్షన్ ఉంటుంది, మెయిన్ కంటెంట్ అండ్ సమ్మరీ ఉంటుంది, దట్ ఈస్ ద కంక్లూజన్. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆ ఇంట్రడక్షన్ లో యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్. నువ్వు చెప్పేది ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి. మెయిన్ థీమ్ లో కంటెంట్ షుడ్ బి రిలవెంట్, నువ్వు మాట్లాడే టాపిక్ కి కంటెంట్ రిలవెంట్ గా ఉండాలి. సమ్మరీ, జాట్ అవుట్ ద కీ పాయింట్స్, మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేసే ముందు మాట్లాడాలి. నెక్స్ట్ ప్రాంప్ట్, బుల్లెట్ పాయింట్స్, కీ వర్డ్స్ ని మాత్రమే ప్రెజెంటేషన్ లో ఇంక్లూడ్ చేయాలి, నీ హోల్ ప్రాంప్ట్ కంటెంట్ లో కనపడాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వగలగాలి. ఓకే. విజువల్ ఎయిడ్స్ కనుక చూసుకున్నప్పుడైతే విజువల్ ఎయిడ్స్ లో ఫాంట్ సైజ్ అందరికి, ఫస్ట్ కూర్చున్న వాడి దగ్గర నుంచి లాస్ట్ కూర్చున్న వాడి దగ్గర కూడా నువ్వు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే ఆల్ఫాబెట్ ఫాంట్ కనపడాలి. సో మరీ తక్కువగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా
3 to 7 బుల్లెట్స్ పర్ స్లైడ్, ఒక్కొక్క స్లైడ్ కి 3 to 7 బుల్లెట్స్ మాత్రమే అంటే పాయింట్స్ మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ న్యూ అండ్ డిఫరెంట్ విజువల్ ఎయిడ్స్. అందరూ వాడేటట్లు కాకుండా సపరేట్ క్రియేటివ్ గా ఆలోచించి ప్రిపేర్ చేయగలిగితే అందరూ కూడా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా నీ వాయిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరీ అరిచి అరిచి చెప్పకూడదు. అట్లా అని నీలో నువ్వు గ్రంబ్లింగ్ నీలో నువ్వు మాట్లాడుతున్నట్లు ఉండకూడదు అన్నమాట. యు షుడ్ బి క్లియర్. సో ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా మరీ ఓవర్ రీసౌండ్ వచ్చేటట్లు కాదు, కానీ కొంచెం లౌడర్ గా క్లియర్ గా నార్మల్ పిచ్ లో చెప్పగలగాలి. అండ్ స్ట్రాంగ్ వాయిస్ కన్వేస్ కాన్ఫిడెన్స్. నువ్వు నీకు ఇచ్చిన సబ్జెక్ట్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నావు అంటే అది నీ వాయిస్ లో తెలిసిపోతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండవో నీ గొంతు కూడా వణుకుతుంది. నీ గొంతు కాన్ఫిడెన్స్ గా ఉంటే గట్టిగా చెప్తావు, సో కాన్ఫిడెంట్ గా మాట్లాడతావు అనమాట. నీ యొక్క అపియరెన్స్, సో నీ యొక్క అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కంఫర్టబుల్ గా ఉండే షూస్ నువ్వు ప్రెజెంట్ చేస్తున్నావంటే క్యాజువల్స్ లో కాకుండా యు షుడ్ లుక్ కాన్ఫిడెంట్. నీకు ఏ అటైర్ అయితే కాన్ఫిడెంట్ గా ఉంటుందో, ఏదైతే నీకు సూట్ అవుతుందో, ఏదైతే నీకు కంఫర్టబుల్ ఇస్తుందో, నువ్వు ఎక్కడ ఎట్లా ఫ్రీగా మూవ్ అవ్వాలో ఇవన్నీ చూసుకొని తదనుగుణంగా నువ్వు డ్రెస్అప్ అవ్వాలి. అంతేకాకుండా నీ అపియరెన్స్ క్యాజువల్లో కాకుండా యూ షుడ్ బీ ఇన్ ఫార్మల్స్. అండ్ స్టైల్, నీ ఓన్ స్టైల్ నీకు ఉంటుంది. నువ్వు వేరే వాళ్ళ పక్కన వాళ్ళ స్టైల్ని కాపీ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ యూజ్ ఇన్ నార్మల్ డేస్ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయి. యు బీ యువర్ సెల్ఫ్. ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకొని పెట్టుకున్నట్లు కాకుండా యూ ట్రై టు బీ యువర్ సెల్ఫ్. నీ ఓన్ సెల్ఫ్ని యూ ట్రై టు పోర్ట్రే, ట్రై టు బీ యువర్ సెల్ఫ్. అండ్ ముందుగానే ఆడియన్స్ ఏ రేంజ్ లో ఉంటారు, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది నువ్వు ముందుగానే ప్రిపేర్ అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అనమాట. అండ్ ప్రిపరేషన్ మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, మనకి వెబ్సైట్స్ లో దొరుకుతుంది, విజువల్ ఎయిడ్స్, ఇంటర్నెట్, పర్సనల్ నోట్స్, హ్యాండ్ అవుట్స్. సో వీటి నుంచి నువ్వు మెటీరియల్ ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే యూ ఇస్ ప్రాక్టీస్ మేక్స్ యు పర్ఫెక్ట్. కాబట్టి యు ప్రాక్టీస్, ముందు నువ్వు వెళ్లే ముందు 1 to 2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్తే డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావు. సో ఎట్లా ప్రెజెంట్ చేస్తావు, మేక్ అ స్ట్రాంగ్ స్టార్ట్. నీ యొక్క ప్రెజెంటేషన్ ని ప్రెజెంట్ చేసే ముందు యు మేక్ అ స్ట్రాంగ్ స్టార్ట్ అండ్ ఎంగేజ్ ద ఆడియన్స్. సో మొదటి 2-3 నిమిషాలు గనక నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే, నువ్వు చెప్పాలి అనుకునేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, దెన్ దే టర్న్ టు యూ. నువ్వు చెప్పేది వాళ్ళు వినడానికి ఆస్కారం ఉంటుంది. సో నీ యొక్క జెస్చర్స్, నీ యొక్క పోస్చర్స్, నీ యొక్క బాడీ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా యూ షుడ్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటావో డెఫినెట్లీ యూ విల్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్ విత్ ద ఆడియన్స్. నువ్వు ఎప్పుడైతే నేల చూపులు కానీ ఎటో శూన్యంలో కానీ పైకి ఎటో చూస్తున్నావు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్ఫిడెంట్. నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటావో డైరెక్ట్ నువ్వు చూడడం జరుగుతుంది, ఆడియన్స్ వైపు సూటిగా చూడడం జరుగుతుంది. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్, డోంట్ లూజ్ యువర్ స్మైల్. సో అది యొక్క నీలో కొంచెం ఉన్న టెన్షన్ కూడా నీ యొక్క స్మైల్ తీసేయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ యు హ్యావ్ అ ప్లెజెంట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ లోపల స్టార్టింగ్ లో ఉండే కొంచెం నర్వస్నెస్ టెన్షన్ కూడా తగ్గుతుంది అండ్ యువర్ స్మైల్ కనెక్ట్స్ టు ద ఆడియన్స్. సో నువ్వు ఫ్రీ అవుతావు ఆడియన్స్ కూడా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు హ్యావ్ టు బేర్ ఇట్ ఇన్ యువర్ mind. And next, always be prepared, channelize your fear.
సో క్లాస్ ముందు ప్రతిసారి నాకు కూడా కొంచెం నర్వస్ గానే ఉంటుంది, టెన్షన్ గా నేను ఫీల్ అవుతాను. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం చెప్తానో పిల్లలకి, పిల్లలకి సరిగ్గా చెప్పగలుగుతానా లేదా అని. సో అట్లాగే మీరు కూడా ఛానలైజ్ యువర్ ఫియర్. సో యూ రెగ్యులర్ గా మీరు మాట్లాడుతూ ఉంటే, ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటే తప్పులు చేయకుండా, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏదో తప్పు మనల్ని ఎత్తి చూపిస్తారని భయపడుతూ కూర్చుంటే ఎప్పటికి కూడా వి కాంట్ కమ్ అవుట్ అండ్ వి కాంట్ షైన్. So you be outrated, you open yourself, later on slowly you will come out of the fear. Ante kaakunda interact with your audience, oka lecture ichinatla kaakunda interaction chesthe the session will be, your presentation will be more lively, chaala interesting ga kuda jarugutundi, neeku kotta points kuda vastayi anamata. So this is what I want to tell you అబౌట్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఇప్పుడు మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోవాలన్నా, లేదు నోట్ చేసుకోవాలన్నా, నేను మీకు ఒక 5 మినిట్స్ స్క్రీన్ షేర్ చేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. కొంతమంది చాట్ బాక్స్లో యు ఆర్ ఆస్కింగ్ మీ మేడం స్లోగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. సో అవన్నీ కూడా మీకు క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి నేర్చుకున్నాం అన్నమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్, ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ ప్రెజెంటేషన్. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటే ఇట్స్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నలుగురితో మాట్లాడడం ఎలా అనేది, కమ్యూనికేట్ చేయడం అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా జరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ అడ్రస్ చేయడం ఎలా, వాళ్ళకి ఎట్లా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేది నీ ప్రెజెంటేషన్ ద్వారా నువ్వు ప్రొవైడ్ చేస్తావు. నెక్స్ట్, ప్రెజెంటేషన్లో ఏమేమి ఉండాలి, స్టెప్స్. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ప్రెజెంటేషన్ స్కిల్స్? దే ఆర్ ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ ప్రెజెంట్. ఇవి నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్. నీ యొక్క ప్రెజెంటేషన్కి ఉండాల్సిన they are, you have to plan, you have to prepare, you have to practice and you have to present. And next, planning. So in ee planning lo nu vesukovalsina questions enti, who is your audience, nee audience evaru, nu enduku cheptunavu, nee goal enti, and how long will it be, where will it take place. So సో ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు నీ మైండ్లో దేన్ని బేస్డ్, ప్రిపరేషన్ ఇస్ ద కీ, ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి స్ట్రక్చర్ ఉండాలి, ప్రాంప్ట్ ప్రిపేర్ చేయాలి, విజువల్ ఎయిడ్స్ కావాలంటే యూజ్ చేయగలగాలి, వాయిస్ చాలా ఇంపార్టెంట్. వాయిసే కాదు, నీ యొక్క అపియరెన్స్, నీ యొక్క స్టైల్. రైట్ ప్రెజెంటేషన్ ఇన్ దిస్ ఆర్డర్. సో నీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి బిగినింగ్ ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, మెయిన్ కంటెంట్ ఏ విధంగా ఉండాలి, దానికి సమ్మరీ అండ్ కంక్లూజన్. నెక్స్ట్, స్ట్రక్చర్. స్ట్రక్చర్ వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్ మెయిన్ థింగ్, సమ్మరీ. సో ఇంట్రడక్షన్, సో ఇంట్రడక్షన్ లో మనం ఏం చేయాలి అని చెప్పాను, యూ షుడ్ బి ఏబుల్ టు grab the audience attention. So you have to grab the audience attention. New introduction lo starting lone vaallato nu maatlade vidhananki they should be attracted. New main theme enti, content. So next, summary, conclusion. So nu overall ga cheppadalsindi enti cheppali. So prompt lo chusukunnatlayite keywords undali ante. Next, put your entire prompt onto your content. So quick ga, ready ga,
సిచ్యువేషన్ ప్రకారంగా మనం మోడిఫై చేసుకోగలిగేటట్లు ఉండాలి. సో నీ ప్రాంప్ట్ నీకు అసిస్టెన్స్ అన్నమాట. సో విజువల్ ఎయిడ్స్, సో ఫాంట్ కలర్ గ్రాఫ్స్ ఇమేజెస్ ఏం వాడతావు, ఒక్కొక్క స్లైడ్ కి 3 to 7 బుల్లెట్స్ ఉండాలి. డోంట్ అంటే ఎక్కువ మ్యాటర్ మొత్తం ఒకే స్లైడ్ లో పెట్టడానికి ట్రై చేయొద్దు, అది ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ ఇవ్వదు అన్నమాట. యూజ్ ఆఫ్ న్యూ అండ్ డిఫరెంట్ విజువల్ ఎయిడ్స్, సో కొత్తగా ట్రై చేయండి, సో దట్ పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్. సో నెక్స్ట్ చెప్పుకుంది వాయిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, నీ యొక్క ప్రెజెంటేషన్ కి ఇదే బలం అన్నమాట. సో రెగ్యులర్ గా యూస్ చేసే లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్, అందరికి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాలని చెప్పాం. నెక్స్ట్ అపియరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా డ్రెస్అప్ అవ్వాలి అనేది కూడా మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే మాట్లాడుకున్నాం నీ అపియరెన్స్. సో క్యాజువల్ ఇట్లా బనియన్ 3/4 వెళ్ళడం కాకుండా నీట్ గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలన్నమాట. వెన్ యూ గివ్ అ ప్రెజెంటేషన్, స్టైల్ గురించి చెప్పుకునేటప్పుడు యు డోంట్ ట్రై టు కాపీ అదర్స్, ఎదుటి వాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేయొద్దు, యు బీ యువర్ సెల్ఫ్. సో డైలీ రెగ్యులర్ గా వాడే పదాలని వాడు. సో స్కెచ్ అన్ ఐడియా వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆడియన్స్ మే ఆస్క్. సో అంతేకాకుండా ప్రిపరేషన్ మెటీరియల్ ముందుగానే ఎక్కడెక్కడ నీ హ్యాండ్ అవుట్సే కానివ్వండి, పర్సనల్ నోట్సే కానివ్వండి, ఇంటర్నెట్టే కానివ్వండి, విజువల్ ఎయిడ్స్ దగ్గర నుంచి మెటీరియల్ గ్యాదర్ చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో ఫ్యాక్టర్స్ మేక్ అ స్ట్రాంగ్ స్టార్ట్. ఫస్ట్ 2-3 మినిట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయండి, ఒక జోక్తో కానివ్వండి, ఒక పిట్టకత్తో కానివ్వండి, ఒక మోటివేషనల్ స్పీచ్ తో కానివ్వండి, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. షో యువర్ ప్యాషన్, నీ యొక్క స్టైల్, నీ యొక్క మూమెంట్, నువ్వు అంటే అటు ఇటు పరిగెట్టడం కాదు, మెల్లగా అటు ఇటు మూవ్ అవడమే కానీ నీ జెస్చర్స్, నీ హ్యాండ్ జెస్చర్స్, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నువ్వు ఐ కాంటాక్ట్ ఏ విధంగా చేస్తావు, అంతేకాకుండా నీ స్మైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నావు. సో ఫైనల్లీ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద ప్రెజెంటేషన్, ఛానలైజ్ యువర్ ఫియర్, interact with your audience. This is what yes, this is what we have learned in this presentational skill. So now you can interact with me. Now to maatladali anukunna vallu maatladochu. Here, బంగారు దొర. సో దొర గారు మాట్లాడతారంట మనతో. లెట్ అస్ హియర్. మహేష్, yes, you can interact with me. Evarana maatladalante you can raise your hands, you can raise your hands. Galaxy J4 plus. Maunika, okay, Government Junior College, I am unmuting you. Government Junior College, you can unmute Nana. You can unmute. Salam. Yes. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. హౌ డు యు డు మ్యామ్? యా
Akila ma'am. College? GK College, Salur ma'am. ప్రెజెంటేషన్ స్కిల్ కోసం చెప్పారు మ్యామ్. ప్రెజెంటేషన్ స్కిల్స్ కోసం చెప్పారు మ్యామ్. ప్రెజెంటేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అర్థమైందా? ఆ అర్థమైంది మ్యామ్. ఎట్లా ప్రిపేర్ చేస్తావు? ఫస్ట్ ప్లాన్ చేయాలి మ్యామ్. Yes. తర్వాత ప్రిపేర్ చేయాలి మ్యామ్. Good. ప్రాక్టీస్ చేయాలి మ్యామ్. Yes. ప్రెజెంట్ చేయాలి మ్యామ్ నెక్స్ట్. Yes. ప్లాన్, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ ప్రెజెంట్. ఓకే. సో దీని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయాలి అంటే చేయగలుగుతావా? షూర్ మ్యామ్, చేస్తాను మ్యామ్. Okay, okay, Nana. Nice talking to you. All the best. Yeah, you are confident enough. I know that you can do. Okay, what is your goal? What is your goal? PET, ma'am. Okay, okay. Definitely, you will become a good PET. Nice talking to you, Nana. Okay. Thank you, ma'am. Thank you, sir. Bindu Madhavi. అన్మ్యూటెడ్ యు నవ్య ప్రత్యూష. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పారు మ్యామ్. మనం పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. మ్యామ్ ప్లాన్ ఏ విధంగా చెప్తావా నాకు? ఆడియన్స్ ఎవరు? మనము ఎంత టైంలో చెప్పాలనుకుంటున్నాం? వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాం? వెరీ గుడ్. ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వాలి. మనం ఎన్ని టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయగలుగుతాం. వెరీ గుడ్. Yes. మన దాంట్లో ఫస్ట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఓకే. ఐ మీన్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ లో మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నామో ఒక 2-3 వర్డ్స్ లో చెప్పాలి. నెక్స్ట్ సమ్మరీ. సమ్మరీలో క్లియర్ గా కంటెంట్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. సమ్మరీలో ఉంటుందా కంటెంట్ ఏంటో క్లియర్? మెయిన్ బాడీలో ఉంటుందా? మెయిన్ బాడీ. మెయిన్ బాడీ. నెక్స్ట్ మన వాయిస్ బేస్, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్ గా చెప్పగలగాలి. కన్క్లూజన్ లో ఒకసారి మనం ఏం చెప్పామో అది ఒకవేళ రీకాల్ చేయాలి. మనం ఎవరి స్టైల్ కాపీ చేయకూడదు, మన స్టైలే మనం పాటించాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ ప్రాంప్ట్ లో బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్, కీ పాయింట్స్ లాంటివి చెప్పాలి. ఓకే, అంతే మ్యామ్. నైస్, నైస్. చెప్పావు, కాన్ఫిడెంట్ గా చెప్పావు. దీన్ని బట్టి నీకు అర్థమైందని నాకు బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నీకు ఏదైనా ప్రెజెంటేషన్ ఏదైనా ప్రిపేర్ చేయమంటే ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయగలుగుతావా? విల్ యూ బి ఏబుల్? ఓకే. ఇంతకు ముందు నీకు ప్రెజెంటేషన్ మీద ఐడియా ఉందా? ఇంతకు ముందు ఈ సెషన్ ముందు నీకు ప్రెజెంట్ ఐడియా ఉందా? స్కూల్స్ లో ఎలక్యూషన్స్ చెప్పేదాన్ని. ఓకే, ఓకే, ఓకే. వెరీ గుడ్. నైస్. PCP students, Guru, what is this? I don't. Yeah, I have unmuted you.
మీరు అన్మ్యూట్ చేసుకోండి నాన్న అక్కడ పీసీపీ. హాయ్ మ్యామ్. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో మ్యామ్. Yes, what's your good name? Good morning. My name is Ramya ma'am, PCP Pachpenta ma'am. Okay. Inter first year ma'am. Inter first year. So, what did you learn in this session? Mana maatlaade prathi daanlo interjection undalani chepparu ma'am. Next play preparation ivani important ani chepparu ma'am. ప్లేయింగ్ ప్రిపరేషన్ టైమ్ సెన్స్ ఉండాలని చెప్పారు మ్యామ్. ఎవరైనా మాట్లాడితే ఆన్సర్ చేయాలని చెప్పారు మ్యామ్. ఇంకా నెక్స్ట్ ఇంటర్జాక్షన్ అనేది ఏదే మాట్లాడే ప్రతి దానిలో ఇంటర్జాక్షన్ అనేది ఉండాలని చెప్పారు మ్యామ్. కరెక్ట్ గా ఉండాలి అని చెప్పారు మ్యామ్. మనం ఎప్పుడు కాన్ఫిడెన్స్ గా ఉండాలని చెప్పారు మ్యామ్. వాట్ ఈస్ యువర్ గోల్? డాక్టర్ మ్యామ్. ఓకే, హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ సార్ మై ఇంగ్లీష్ సార్ మ్యామ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఇంగ్లీష్ మ్యామ్. ఇంగ్లీష్? మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఓకే. ఇంగ్లీష్ ఇంగ్లీష్ డెవలప్ అవుతుందా? కెన్ యూ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఇంగ్లీష్? ఆ yes ma'am. యా ఐ కేమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ ఏరియా మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ రిమోట్. ఆ మ్యామ్. ఓకే ఓకే, విచ్ విలేజ్? పాచ్పెంట మ్యామ్. మీరు ఉండడం కూడా పాచ్పెంట విలేజ్ లోనే ఉంటారా? ద సేమ్ విలేజ్? పాచ్పెంట మ్యామ్. Okay, yes, okay. Ma'am. Nice talking to you, Naina. I wish you all the best that you have to become a good doctor and serve the society. Thank you, ma'am. All the best. Yes. Thank you, ma'am. Thank you so much, ma'am. Thank you so much, ma'am. Okay. Narsipatnam boys. Yeah. I have unmuted. Yeah, you can talk to me. Narsipatnam boys. Yes, where are you? Yes, Narsipatnam boys. Who else? Bunny. Bunny, you can unmute yourself and talk to me. Bunny. Oppo A11K. Oppo A11K, I unmuted you. మీరు ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పారు మ్యామ్. ప్రెజెంటేషన్ స్కిల్స్ లో మనం ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్పారు మ్యామ్. ఫోర్ చెప్పారు మ్యామ్. ఫస్ట్ వన్ ప్లాన్. Okay. Second one prepare. Okay. Third one practice. Fourth one present, ma'am. Okay. Plan manam ela ivvali first ga chepparu ma'am. Okay. Second one prepare ela cheyalo chepparu ma'am. So idi intaku mundu niku idea unda presentation skill meeda present cheyadam ela anedi niku munde telusa? Teliyadu ma'am.
ఇప్పుడు నేర్చుకున్నావా ఇంతకు ముందు తెలుసా నీకు ముందు తెలియ మ్యామ్ మీరు చెప్పిన తర్వాత నేర్చుకున్నాను మ్యామ్ ఓకే ఇప్పుడు ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రిపేర్ అవ్వి చెప్పమంటే ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతావా yes ma'am are you confident confidence ma'am okay nana all the best thank you ma'am regular ga unde we can interact more in the coming days okay, okay all ma'am. The best yeah try to Sai Kishore okay Srinu Srinu PCP student Srinu yeah Bindu Madhavi is continuously asking I will unmute you Bindu Madhavi yeah you can unmute and talk to me yeah. Yes turn on your video Nana I want to see you yes Zero. I have you. You try to unmute yourself. Good morning, ma'am. Yeah, good morning. Presentation skill gurinchi chepparu, ma'am. Thank you, good name. Ma'am. May I know your name? Madhu, ma'am. Hello. Jay Madhuri, ma'am. Yes. What is your name? Jay Madhuri. Okay, okay. Yeah. Yes, ma'am. Yeah. Presentation yes. Skill gurinchi chepparu, ma'am. Okay. Veetilo four types ani chepparu, ma'am. Four types. I mean, ante effective skills and plan presentation. Steps. Steps. Practice okay. Skills इनका presentation skills इनका मंदु मानव एमान कुंटन्ना मो बाईपार कुंडा daring का मार्टला डाली मैम okay मानम चप्पेरी ये दुबला वाला कदमाये विदंगा मार्टला डे ये दुबला वाला कदमाये ला मार्टला डाली मैम first thing okay इनका structure and summary very important मैम Okay. Inka mana maatladetappudu voice based anedi ippudu you told kardamayya vidhanga undali okay inka that's it ma'am okay nice talking to you hope you understood Thank you, ma'am. Yes. Nani Prabhudas. Nani Prabhudas. Yes. Yes, ma'am. Good morning, ma'am. Can't see you, ma'am. How are you?
I can't see you. Can you turn on your camera? Yes. Hi ma'am, good morning ma'am. Good morning. Yes. Ma'am, I can't hear you ma'am. Okay. Your network is very low. So aim nechukunnam because the frame is hello ma'am. Aim nechukunnam ee roju session lo. Ma'am, ee roju meeru presenting skill gurinchi chepparu ma'am. Okay. Abhi four untai ma'am. Preparing. Okay. Planning, preparing, practicing, presenting ma'am. Okay. Ee modi ni share ma'am. Ee modi chesthe ganaka manaku vastadi. Okay. Presenting anedi karakta. ఇంతకు ముందు నువ్వు ప్రెజెంట్ చేసావా ఎప్పుడన్నా ఏమైనా ప్రెజెంట్ చేసావా దంతలోని ప్రాజెక్ట్ అనేది చేసావా దంతలోని అండర్స్కోర్ ఓకే ఇట్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఐ డోంట్ ఓకే ఆల్ సో ఒక ప్రెజెంటేషన్ చేస్తా చూసిస్తావా కెన్ యు మేక్ ప్రెజెంటేషన్ ఆ మేడం చూస్తా ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అగైన్ ఐల్ టాక్ టు యు You should be prepared for your presentation. Okay, okay. Okay. Nice to meet you, sir. Okay. It's already time. Nice talking to you. Nice response from you, children. I hope you understood the presentation skill very well. How to introduce the topic. And the steps regarding this. So have a great day ahead. All the best for you. See you same time tomorrow. Take okay, care. Thank bye. Thank you for your wonderful session today. Yeah. Okay. Thank you. Thank one you. I'll end the session. Must talk thing. Koksar chuttna nandi. Please, please. My attendance anedi pre-lope fill cheyandi. ఎందుకంటే స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇది ప్రాబ్లం అవుతుంది సో ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్